స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేతల కట్టడికి ప్రభుత్వం శ్రీకారం పలికింది. అందుకోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో ఆ పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ని టార్గెట్ చేసింది. ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఇప్పటికే ఆయన ప్రధాన క్వారీలను మూసివేయించినని ప్రభుత్వం మంగళవారం ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీలపై చర్యలకు ఉపక్రమించింది. ఇటు స్థానిక ఎన్నికలు, అటు హైకోర్టులో రవికుమార్కి అనుకూల తీర్పులు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయన పరిశ్రమలను కూడా మూసివేయించేందుకు రంగంలోకి రావటం రాజకీయ వర్గాల్లో సంచలనాలను రేకెత్తిస్తోంది. రవికుమార్ వ్యాపారాలపై మరింత వేటు ద్వారా జిల్లాలో ఆ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరించకుండా కట్టడి చేసే ఉద్దేశంతో పాలక పెద్దలు, గనులు, భూగర్భ శాఖ అధికారులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీని బలహీనపరిచేందుకు ప్రభుత్వం ఇవన్నీ చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలను తమ వైపు లాక్కునే ప్రయత్నాలకు శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. అందుకు ఎక్కువ మంది లొంగిపోవడంతో వివిధ రూపాల్లో ఇబ్బందులు పాల్చేసే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఆ పార్టీలో ఉన్న వ్యాపార, పారిశ్రామికవేత్తల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. కారణాలు ఏమైనా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కదివారు టీడీపీకి గుడ్ బై చెప్పే వైసీపీలో చేరారు. అద్దంకి పర్చూరు ఎమ్మెల్యేలు రవికుమార్, సాంబశివరావులను కూడా వైసీపీలోకి లాక్కునేందుకు ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నం చేశారు. కానీ అవి ఫలించలేదు.